సమయం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులు మోకా దావీద్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో మరలా మనమందరము మహాదేవుని యొక్క కృపను బట్టి ఆయన సన్నిధికి మనం రావటానికి దేవుడు కృప చూపించారు. మన క్షేమాధారము మన ప్రభువే. దైవ సన్నిధిలో దేవుడు ఈ భయంకరమైనటువంటి ఈ కరోనా అనేటువంటి వైరస్ ప్రభావం ద్వారా రాష్ట్రాలు దేశాలు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఎంతో బాధపడుతూ ఉండగా దేవుడు విడిపించేటట్లు దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనమందరము నిమిత్త మాత్రము దేవుడు మాత్రమే ఆయన దయతలచి మనకు సహాయం చేయాలి. ఒక సందర్భంలో ప్రిలరా ఇద్దరు స్త్రీలు కరువులో తింటానికి ఏమీ లేక రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమైనా సహాయం చేస్తాడని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి, రాజువైన నా ఏలినవాడా మాకు సహాయం చేయమని కేకలు పెడుతూ ఉన్నప్పుడు రాజు అంటున్నాడు, యెహోవా మీకు సహాయం చేయలేనిదే నేను ఎక్కడి నుంచి మీకు సహాయం చేయగలను అన్నాడు. దేవుడు సహాయం చేయకపోతే ఆ దినాల్లో రాజులు ఏమి చేయలేకపోయారు. ఈరోజు దేవుని బిడ్డలారా ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అందరికీ ఆధారము అందరికీ దిక్కు ఎవరు అంటే దేవుడే. అందుకే కీర్తనల గ్రంథము దేవుని బిడ్డలారా 102వ కీర్తనలో రాయబడింది, ఆయన దిక్కులేని దీన దరిద్రులకు ప్రార్థన నిరాకరింపక వారు ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు అని చెప్పి దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. రండి, మా ప్రేమైన మా తండ్రి, మా దేవా, మా రాష్ట్రము, మా దేశము, సర్వ ప్రపంచాలు ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యాలతో, ఈ వైరస్ యొక్క ప్రభావముతో నాయన మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బాధపడుతూ ప్రతి ఒక్కరు కూడా నాయన ఇదిగో తండ్రి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చేతి పని చేసేవారికి ఏమి, వ్యాపారాలు చేసేవారికి ఏమి, ఉద్యోగాలు చేసేవారికి ఏమి, వాహనాలు తోలుతున్న వారికి ఏమి, ఎవరు ఏ పనిలో ఉన్నప్పటికీ ఆ పనుల్లో తండ్రి మీరు సహాయం చేయకపోయినట్లయితే ఈరోజు నాయన ఎవరు కూడా ప్రభు సంతోషంగా ఉండలేరు. నాయన మా తండ్రి, మా దేవ, ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతంతా కూడా నీ పిల్లలే కదా స్వామి. దయచేసి కనికరం చూపించు నాయన. అయ్యా కోపించుచునే వాత్సల్యము చూపించే నీవు అయ్యా తండ్రి. తన బిడ్డల ఎడల జాలిపడినట్లు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి ఎడలైన జాలిపడినని మీ వాక్యం చెప్తుంది. ప్రభు అయ్యా ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి మీద మీరు జాలి చూపించండి నాయన, కనికరం చూపించండి తండ్రి, కృప చూపించండి
అయా చదువుతున్నటువంటి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కూడా నాయనా ఈరోజు నాయనా ప్రశ్నార్థముగా మారింది నాయనా మీరు కనికరించండి ప్రభువా కాపాడండి తండ్రి కృప చూపించండి నాయనా దయ చూపించండి మా దేవా మేము ఎక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పగలం ప్రభువా నీవు ప్రార్థన ఆలకించే దేవుడు కదా నాయనా అయా మీరు కనికరించి నాతో మాతో మీరు మాట్లాడమని అయా ఇదిగో తండ్రి వాక్యముల నుంచి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమే ప్రభునందు ప్రియులారా గత వారం మనము అబ్రహాము యొక్క జీవితములో అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అనేటువంటి విషయాన్ని మనం దేవుని బిడ్డలారా ధ్యానం చేశాం అబ్రహాము మరి ఒక హైందవ కుటుంబముల నుంచి విగ్రహారాధన నుంచి బయటికి వచ్చినట్లుగా దేవుని బిడ్డలారా మనం చూచాం అబ్రహాము సమస్తాన వదిలిపెట్టి దేవునితో సహవాసం చేయటం వల్ల అతడు దేవుని యొక్క స్నేహితుడు అని దేవుని బిడ్డలారా పిలవబడ్డాడు అని స్నేహము అంటే మరి మూడు రకాలైన స్నేహాల గురించి మనం చూచాం ఒకటి దేవుని బిడ్డలారా లోక స్నేహము అలాగే మరొకటి భక్తుల మధ్య ఉండేటువంటి స్నేహము మూడోది దేవుని యొక్క స్నేహము అని చెప్పి దేవుని బిడ్డలారా మరి దైవ సన్నిధానములో మనము చెడు స్నేహాలు వదిలిపెట్టి దేవునితో సహవాసం చేయాలి భక్తులతో సహవాసం చేయాలి తప్ప దేవుణ్ణి భక్తులను వదిలిపెట్టి లోకముతో చెడు స్నేహాలు మనం చేస్తున్నట్లయితే మనం నష్టపోతాం ప్రియులరా మరి దైవ సన్నిధిలో అపొస్తలుని యొక్క పౌలు అనేటువంటి యొక్క భక్తుడు దగ్గర దేమా అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు దైవజనుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి దైవజనుడితో వెళ్ళేవాడు పరిచర్యలో సహకారిగా ఉండేవాడు అలాంటి యొక్క వ్యక్తి దేవుని బిడ్డలారా తాను మరి దైవ సన్నిధిలో దేవునితోనూ దేవుని యొక్క సేవకుడితో స్నేహం చేస్తూ ఆత్మీయంగా ఎదిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా పరిపూర్ణతలోకి రావలసినటువంటి దేవుని బిడ్డలారా ఆ యొక్క మరి దేమ అపొస్తలుని యొక్క పౌలు గారిని విడిచిపెట్టి అతడు లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడొచ్చు రెండవ తిమోతి పత్రిక దేవుని బిడ్డలారా నాలుగవ అధ్యాయము పదవచనములో మనం చూచినట్లయితే దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికు వెళ్ళెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మనము గత పాఠములో మనం నేర్చుకున్నాం ఈ లోక స్నేహము దేవునితో వైరము అని ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు అని నేర్చుకున్నాం త్రాగుబోతుల సహవాసం తిండిబోతుల సహవాసం మూర్ఖుల సహవాసం దేవుని బిడ్డలారా మరి రాజులు నశింపచేసేటువంటి యొక్క స్త్రీల యొక్క సహవాసము ఈ పాపుల సహవాసం మానేయమని దేవుని వాక్యం నేర్పిస్తుంటే దేవుణ్ణి దేవుని సేవకులు మొదలుపెట్టి దేమ లోకములోనికి వెళ్ళిపోయాడు అనేటువంటి యొక్క విషయాన్ని భాగములు చూస్తున్నప్పుడు ఎంత బాధాకరమైన విషయమో చూడండి ప్రియులరా గలతీ సంఘము కూడా చేసిన మొదటి తప్పేంటో తెలుసండి గలతీ సంఘం కూడా చూస్తే దేవునితోనూ దేవుని యొక్క సేవకులతో సహవాసం కలిగి ఉన్నటువంటి గలతీ సంఘము కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుని బిడ్డలారా లోకముతో స్నేహం చేసి తమ ఆత్మీయ జీవితముల దేవుని బిడ్డలారా వాళ్ళు బలహీనులు అయిపోయారని గలతీలకు రాసినటువంటి యొక్క పత్రికలో దేవుని బిడ్డలారా మనం చూడగలం అయితే అపొస్తలుని యొక్క పౌలు గారు గలతీ యొక్క సంఘముతో మాట్లాడుతూ దేవుని బిడ్డలారా ఎంత బాధను వ్యక్తపరిచాడో మీకు చూపిస్తాను గల్తీ సంఘాన్ని మనం చూస్తే దేవుని బిడ్డలారా మూడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూసినప్పుడు ఓ అవివేకులైన గల్తీలారా మిమ్మను ఎవడు భ్రమపెట్టెను శిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనులెదుట ప్రదర్శింపబడెను కదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని గోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితరా మీరెంత అవివేకులైతరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవింతురా అది నిజముగా వ్యర్థమగున దేవుని బిడ్డలారా చూడండి అపొస్తలుడైన పౌలు గారు గల్తీ సంఘముతో మాట్లాడుతూ చెప్తున్నాడు మీరెంత అవివేకులైపోయారు మీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ వేయబడ్డాడు కదా తన రక్తాన్ని కాచాడు కదా మిమ్మల్ని విమోచించాడు కదా మీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో
మీరు లోకాన్ని వదిలిపెట్టి లోక ఆచారాలను వదిలిపెట్టి సున్నతి అనేటటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని వదిలిపెట్టి విశ్వాసము ద్వారా మీరు రక్షించబడ్డారు, విశ్వాసము ద్వారా మీరు జీవిస్తూ ఉన్నారు, మీరు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగి ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు మీరు శరీరానుసారంగా మీరు పరిపూర్ణులవుతారా? ఆలోచించండి ఒకసారి, ఎందుకు మరల మీరు మూలపాఠాల తట్టు తిరుగుతున్నారని చెప్పి దైవ జనుడు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ చివర దినాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితముల దేవుని బిడ్డరా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణతలోనికి మనం రాలేము కదా అంటున్నాడు. గమనించండి, మనము గత పాఠములో నేను మీకు జ్ఞాపకం చేశాను, దేవుని యొక్క దేవుని బిడ్డరా సన్నిధిలో నాడు ఆది సంఘము వారు అపోస్తలుల బోధ యందును సహవాసము యందును రొట్టె విరిచట యందును ప్రార్థన చేయట యందును సువార్తను ప్రకటించట యందును దేవుని బిడ్డరా వారు ఎడతెగక ఉన్నారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంఘము ఈ విధముగా ఉండాలి, గాని దేవుని యొక్క సంఘము దేవుని బిడ్డరా లోకములనికి వెళ్ళిపోవటానికి వీలు లేదు అని దైవజనుడు దేవుని బిడ్డరా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజు దేవుని బిడ్డరా మనము గ్రహించాలి, మనందరికీ విశ్వాసులందరికీ తండ్రి ఎవరు అంటే అబ్రహాము అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డరా మనమందరం ఎరుగుదుము. దేవుని బిడ్డరా మన పితృడైనటువంటి అబ్రహాము, మన తండ్రి అయినటువంటి అబ్రహాము సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని బిడ్డరా దేవునితో సహవాసము చేసి దేవుని బిడ్డరా లోక స్నేహాన్ని వదిలిపెట్టి దేవుని బిడ్డరా చూడండి, దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క భక్తులతో సహవాసం చేసి దేవుని కొరకు జీవించినట్లుగా మనము నేర్చుకున్నాం. గమనించండి, ఈ రోజు మరలా కొన్ని విషయాలు మనం దేవుని యొక్క లేఖనములో మనం చూచినట్లయితే దేవుని బిడ్డరా అబ్రహాము దేవునితో సహవాసము ఆయన చేశాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేసి ఏ విధముగా దేవునితో ఉన్నాడో కొన్ని మాటలు దేవుని యొక్క లేఖనములో మనం చూడొచ్చు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా అబ్రహాము దేవుని యొక్క సన్నిధానములో అబ్రహాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా దేవుని ప్రేమ ఎలాంటిదంటే అది శాశ్వతమైనటువంటి ప్రేమ. యిర్మీయా గ్రంథములో దేవుని బిడ్డరా మనం చూస్తాం, యిర్మీయా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానయ్యా అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ అది శ్రేష్టమైనది, దేవుని యొక్క ప్రేమ స్వార్థము లేనటువంటిది, దేవుని యొక్క ప్రేమ దేవుని బిడ్డరా అది దేవుని బిడ్డరా ఎప్పటి వరకు మనం ప్రేమిస్తుందంటే అది దేవుని బిడ్డరా చివరి వరకు మనల్ని ప్రేమిస్తూనే ఉంది. అయితే దేవుడు అబ్రహాన్ని ప్రేమించాడు, ఇప్పుడు అబ్రహం గారు కూడా దేవుని ప్రేమించటం ప్రారంభించాడు. నిజమైన స్నేహితుడంట విడవక ప్రేమిస్తాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా మనము దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డరా మోసపూరితమైనటువంటి ప్రేమలు కలిగి ఉండటం కాదు, కానీ నిజమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలండి. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డరా ఆయన అంటున్నాడు, నీవు నేను మనము ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. ఇదిగో ఆయనతో సహవాసం చేసినటువంటి అపోస్తలులు 12 మంది శిష్యులు దేవుని బిడ్డరా పేతురును ప్రభు అడుగుతున్నాడు, పేతురు వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డరా దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని ప్రేమించే వారముగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అంటానికి దేవుని బిడ్డరా మరి కారణం ఏమిటి అంటే అబ్రహామును దేవుడు ప్రేమించాడు, అయితే అబ్రహం గారు కూడా దేవుని ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా దైవ సన్నిధానములు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం, ప్రేమించేటువంటి యొక్క వారంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరును ఒకరిని ఒకరు మీరు ప్రేమించండి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా దైవ సన్నిధానంలో మనం చూసినట్లయితే మనము దేవుని ప్రేమించే వారంగా మనం ఉండాలండి. అబ్రహాము దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా, అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఇదిగో మీరు మరి నన్ను వెంబడించినట్లయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోను మీ పూర్ణ శక్తితోను మీ పూర్ణ బలముతోను మీరు నన్ను సేవించండి నన్ను ప్రేమించండి అని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డరా అబ్రహాము తన జీవితంలో పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో దేవుణ్ణి
దేవుని బిడ్డలారా ప్రేమించాడు సేవించాడు సేవించాడు ప్రేమించాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది ఆలకించాయన సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అన్నాడు. దేవుని బిడ్డలారా ఆయనను ప్రేమిస్తారంట బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని ప్రేమించే వారికి అనగైన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గనుక దేవుణ్ణి నిండు మనసుతో దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమించే వారంగా ఉండాలి. ఇటువల కాలంలో దేవుని బిడ్డలారా ఒక విశ్వాసను గురించి ఒక తల్లిని గురించి నేను ఒక మంచి సాక్ష్యం విన్నాను. ఆ మాట ఏమిటి అని అంటే దేవుని బిడ్డలారా ఎంతగా ఆ తల్లి దేవుని ప్రేమిస్తుందంటే ఉదయం లేచిన తర్వాత ఆ తల్లిగారు ఏడు పాటలు పాడొద్దంటండి. ఉదయకాల సమయంలో లేచి ఏడు పాటలు పాడి అలాగే ఏడు అధ్యాయాలు దేవుని యొక్క వాక్యం చదివి ఏడు గంటల ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే ఆ తల్లి మళ్ళా తన యొక్క దేవుని బిడ్డలారా ఈ లోకములో ఉన్నటువంటి మరి తన యొక్క జీవిత యాత్రలో దేవుని బిడ్డలారా కొన్ని పనులు చేసుకుంటూ ఉంటుందంట. ఇలాంటి యొక్క తల్లులు కుటుంబానికి ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. ఇలాంటి యొక్క తల్లులు ఏ సంఘములో ఉంటే ఆ సంఘము దేవుని బిడ్డలారా ఆత్మీయంగా ఎంత దీవించబడద్దో ఆలోచించండి. ఈరోజు దేవుని బిడ్డలారా ఎలా అయిపోయింది అంటే దేవుని ప్రేమిస్తున్నామని చెప్తూ దేవుని బిడ్డలారా ఏడు పాటలు ఆ తల్లి పాడుకుని ఏడు అధ్యాయుల తల్లి చదివి ఏడు గంటలు ప్రార్థన చేస్తే ఈరోజు దేవుని బిడ్డలారా ఒక్క పాట పాడుకోవడానికి కూడా కష్టంగా ఉంది. కొంతమందికి పల్లవి పాడి వదిలేస్తున్నారు కొంతమంది. దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి బదులు దేవుని బిడ్డలారా ఏదో కళ్ళు మూసుకుని వెళ్ళి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏలు పెట్టి చదివే వాళ్ళు ఉన్నా లేదా బైబిల్ తీసి అక్కడ దేవుని బిడ్డలారా ఆ చేయి పెట్టి అక్కడ ఏ వాక్యం ఉందో ఆ వాక్యాన్ని చదివేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా ప్రార్థన చేయమంటే కనుక కళ్ళు మూసుకుని రెండు మాటలు ప్రార్థన చేసి ఆగిపోయేవాళ్ళు ఉన్నారు. ఇది కాదు నిజంగా దేవుని ప్రేమించటం అంటే. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు త్యాగం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా నిజమైన స్నేహితుడంట ఎడవక ప్రేమించును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా అబ్రహాను దేవుడు ప్రేమించాడు. అబ్రహాము కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాము దేవుని ప్రేమించటం ప్రారంభించాడు. నిజమైనటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దైవ సన్నిధిలో మనం చూసినట్లయితే ఒకరోజు దేవుడు అబ్రహం గారిని మరి బయటికి రామని పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడో మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎబ్రీ పత్రిక కొన్ని మాటలు మనం చూద్దాం. 11వ అధ్యాయము 10వచనం. యాలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 11వచనం కూడా విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుకున్నటకు శక్తి పొందును. దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 10 నుంచి దేవుని బిడ్డలారా 11 వరకు చూసాం. 12వచనం కూడా చూస్తే అందుచేత మృతతుల్యుడు వాడైన ఆ యొక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందుల లెక్కింపసకం కాని ఇసుక వలను సంతానము కలిగను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు వారు సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించారు. నిజమైన ప్రేమతో దేవుని ప్రేమించటం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఒకరోజు ఈ అబ్రహం గారిని అడిగాడు, అబ్రహామా నువ్వు నాతో సహవాసం చేస్తున్నావు కదా, నువ్వు అన్ని వదిలిపెట్టుకుని వచ్చావు కదా, నేను నిన్ను దీవించటం ప్రారంభించాను, నిన్ను ఆశీర్వదించటం ప్రారంభించాను, నువ్వు ఏది అడిగితే దాన్ని నేను నీకు ఇచ్చాను, ఇప్పుడు నీవు మహారాజు అయిపోయావు కదా, నేను చూస్తున్నప్పుడు నాకు సంతోషంగానే ఉంది అని ఒకరోజు తన స్నేహితుడైనటువంటి అబ్రహం గారి దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు నాయనా అని అడిగాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రేమ త్యాగం చేస్తుంది అనే విషయాన్ని మనం ఎరుగుదాం కదా. ఎప్పుడైతే
అబ్రహాం గారిని దేవుడు ఈ మాట అడిగాడు. అడగగానే దేవుని బిడ్డలారా ఏం చేసాడు అంటే ప్రభు ఆయన్ని ప్రేమించాడు అన్న సంగతి అబ్రహాం గారికి తెలుసు. ఇప్పుడు అబ్రహాం గారు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుని బిడ్డలారా ఒక పరీక్ష పెడుతున్నాడు. అయితే అడగగానే ప్రభువా నువ్వు చెప్పినట్లుగా నేను వస్తున్నానని చెప్పి తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డలారా దేవునికి బలి అర్పణ చేయడానికి బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి తన కుమారుడైన ఇస్సాకుని అక్కడ అర్పించడానికి దేవుని బిడ్డలారా కత్తి తీసుకుని పొడబోతూ ఉండగా దేవుడు వెంటనే దూతను పంపించాడు. అబ్రహామా అబ్రహామా నీవు నీ ఒక్కడైనటువంటి నీ కుమారుని నాకు బలిగా అర్పించమని అడిగితే వెనక తీయక నువ్వు అర్పించావు. ఇందు మూలముగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని దేవుడిగా నువ్వు నాకు భయపడుతున్నావని నీ గురించి నేను ఎరుగుదును గనుక నీ కుమారుని మాత్రం నువ్వు చంపొద్దయ్యా అని దేవుడు చెప్పాడు. చూడండి దేవుని బిడ్డలారా అబ్రహాము నిజముగా దేవుణ్ణి ప్రేమించాడు. యథార్థమైన ప్రేమతో దేవుని ప్రేమించాడు. స్వచ్ఛమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా నిజమైనటువంటి స్నేహితులంగా మన దేవునికి మారాలంట. అయితే దేవుని బిడ్డలారా నిజముగా మనము దేవుని బిడ్డలారా ప్రేమించాలి. సంపూర్ణ విశ్వాసము కలిగి దేవుణ్ణి మనం వెంబడించాలి. దేవుని బిడ్డలారా సమర్పణతో మనము దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క లేఖనములో మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా దైవ సన్నిధిలో మనం చూసినట్లయితే అతడు నిజమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాడు. సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించాడు. దేవుని బిడ్డలారా మన జీవితంలో విధేయత మన దేవుడికి చూపించాలి. సజీవ యాగముగా మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవ సన్నిధిలో ప్రియులారా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. అబ్రహాము దేవుని బిడ్డలారా ఆయన వెనక్కి వెళ్ళిపోలేదు. అబ్రహాము దేవుని కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుని హత్తుకున్నాడు. అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలను అతడు నెరవేర్చినట్లుగా దేవుని యొక్క లేఖనములో మనం చూడగలం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దైవ సన్నిధిలో మనం చూసినట్లయితే ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన గైకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్ర. చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మనము ఆది కాండము దేవుని బిళ్ళరా 17వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా తనకి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిల పడగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నిన్ను నియమించిన నా నిబంధనను నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జన్మలకు తండ్రి అవుదువు. మరి ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు. నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించితను గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించదను. రాజులను నీలో నుండి వచ్చెదరు. నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడనైనట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమైన దేశమును అనగా కానాను దేశమంతటిని స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనైందని అతనితో చెప్పాను. దేవుని బిడ్డరా దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన గైకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుణ్ణి నిజమైన ప్రేమతో ప్రేమించాడు. సంపూర్ణ విశ్వాసముతో వెంబడించాడు. దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన గైకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క పాదాల దగ్గర మరొక రిఫరెన్స్ మన దేవుని యొక్క వాక్యం చూద్దామండి. సందర్భంలో మొదటి ఆహ్వాన పత్రిక 5వ అధ్యాయము దేవుని బిడ్డరా మనం ఒకసారి 3వ వచనం చదువుదామండి. మనమైన ఆజ్ఞలు గైకొనటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూడండి మనమైన ఆజ్ఞలు గైకొనటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అవి మేలుకరమైనవి, అవి సత్యమైనవి. దేవుని బిడ్డలారా ఆయన ఆజ్ఞలను మనము గైకోవాలి. ఇదే దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటిది.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు అని దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అతడు నిజముగా దేవుని ప్రేమించాడు అనటానికి దేవుడు ఏదడిగినా అది చేశాడు. ఈరోజు నువ్వు నేను మనమందరము కూడా దేవుని ప్రేమిస్తున్నామంటే నిజంగా దేవుడు చెప్పింది మనం చేయాలి. యాకోబు రాహేల్ని ప్రేమించాడు అనటానికి కారణం ఏంటి తెలుసా? 7 సంవత్సరాలు కొలువు కాదంట, 14 సంవత్సరాలు కొలువు చేశాడంట రాహేల్ కొరకు. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని నువ్వు నేను ప్రేమిస్తే దేవుడి కోసం మనం జీవించాలి, దేవుని కొరకు త్యాగం చేయాలి, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని కోసం దేవుని బిడ్డలారా మనం ముందుకి వెళ్ళాలి. కానీ వెనక్కి రావటానికి వీలు లేదండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనం ప్రేమించాడు అంటానికి నిదర్శనం ఏంటి తెలుసా? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చాడు. దేవుని బిడ్డలారా, మన కొరకు ఎన్నో నిందలు అవమానాలు భరించాడు. అయితే మనము కూడా దేవుని ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు చెప్పినవన్నీ మనం చేయాలి, లోకాన్ని వదిలిపెట్టాలి. దేవుని బిడ్డలారా, లోక స్నేహాన్ని వదిలిపెట్టాలి. అయితే భక్తుల యొక్క స్నేహము దేవుని యొక్క స్నేహం కలిగి ఉండి మనము నిజమైన ప్రేమతో దేవుని ప్రేమిద్దాం, సంపూర్ణ విశ్వాసంతో దేవుని వెంబడిద్దాం. దేవుని బిడ్డలారా, మనము ఆయన ఆజ్ఞలను మనం గైకొందాం. అందుకే అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా ఆయన దేవుని బిడ్డలారా కాగలిగాడు. ఈరోజు నువ్వు నేను మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకి మనం స్నేహితులుగా ఉందాం, ఆయన చెప్పింది మనం చేద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టవద్దు, ఎట్టి పరిస్థితుల్లో సంఘ సహవాసానికి దూరం కావద్దు, ఎట్టి పరిస్థితుల్లో దైవ జనులకి దూరం కావద్దు. మనమందరం కూడా కలిసి దేవుని బిడ్డలారా దేవుని యొక్క పాదాల దగ్గర మన సహవాసమైతే తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ అలాగే దేవుని బిడ్డలారా మరి ఆయన యొక్క వాక్యముతో మన సహవాసం ఉండాలి, తప్ప మనం ఇంకా లోకంలోనికి వెళ్ళటానికి వీలు లేదనే విషయాన్ని మనం గుర్తించి దేవుని కొరకు నిజమైనటువంటి యొక్క స్నేహితులంగా మారదాం. దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, మీరు నేను చెప్పిన వాటి ప్రకారం చేస్తే నా స్నేహితులు అంటున్నాడు కదా, ఆయనకి స్నేహితులుగా మారదాం, నమ్మకమైన భక్తి చేద్దాం, దేవుడి చెట్టు దీవెనలు పొందుకుందాం. మరణం వరకు నమ్మకంగా ఉండండి, మీకు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుని పాదాల దగ్గర మనమందరము కూడా నమ్మకమైన జీవితం జీవిద్దాం. దేవుడి వాక్యం ద్వారా మన దీవించునుగాక. ఆమెన్. మా అడ్రస్ పాస్టర్ మోకా దావిత్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క, నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.